బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ1 గా ఉన్న దేవరాజ్ రెడ్డిని ప్రెస్ మీట్లో ఏ3 గా వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 17 మంది సాక్షులను విచారించినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోమని కోరిన శ్రావణి ప్రతిపాదనను దేవరాజ్ రెడ్డి తిరస్కరించాడు. దానికి సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డిలతో శ్రావణికి ఉన్న సాన్నిహిత్యమే కారణమని తెలుస్తోంది. దేవరాజ్ను కలిసేందుకు శ్రావణి చాలాసార్లు ఫోన్లు మెసేజ్లు చేసేది. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి కృష్ణ, అశోక్ రెడ్డిలు శ్రావణిని బెదిరించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్లో షూటింగ్ లొకేషన్లో నుంచి శ్రావణి, దేవరాజ్ కలిసి పంజాగుట్టలో శ్రీకన్య హోటల్కి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సాయి కృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని శ్రావణిని కొట్టి ఆటోలో తీసుకెళ్లిపోయాడు. ఈ సందర్భంగా దేవరాజ్ను చంపేస్తామని, అలాగే ఆర్థికంగా నిన్ను ఆదుకోమని సాయి, అశోక్లు బెదిరించారు. దీంతో హైదరాబాద్ వదిలి పారిపోదామని దేవరాజ్ను శ్రావణి కోరగా దేవరాజ్ తిరస్కరించాడు. సాయి కృష్ణ, అశోక్ రెడ్డిల వేధింపులు భరించలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సాయి కృష్ణ, దేవరాజులను రిమాండ్కు పంపగా అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మనిషా, బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అయితే రిమాండ్ కైతే పంపించడం జరిగింది. మూడో వ్యక్తి ఏ3గా ప్రస్తుతం, అంటే తను ఏదైతే ఏ3గా పేర్కొన్న పోలీసుల నేపథ్యంలో అశోక్ రెడ్డి సంబంధించి ఇంకా పరాల్లో ఉన్నది తెలిసింది. అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే సోమవారం రోజు ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ ముందుకు విచారణకు హాజరవుతా అని చెప్పి కూడా స్వయంగా అశోక్ రెడ్డి చెప్పడంతో కూడా అయితే పోలీసులు వస్తారనుకున్నారు. కానీ రాకపోవడం సరికి తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అతని కోసం అని చెప్పి పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఏ1 ఏ2 గా ఉన్న ఎవరైతే దేవరాజ్ గాని, తర్వాత సాయి కృష్ణకు సంబంధించి, అదే మొదటి నుంచి కూడా ఏ2 గా ఉన్న అశోక్ రెడ్డిని ఇప్పుడు ఏ3గా చేరడం జరిగింది. అయితే ఏ3గా ప్రస్తుతం ఎందుకు మార్చారనేది కూడా ఇప్పటివరకు అయితే ఒక ట్విస్ట్ గా మారిందని చెప్పకపోతే, రిమాండ్ రిపోర్ట్ లో మొదటిగా ఏ1 గా సాయి కృష్ణ, ఏ2గా అశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజు ఉన్నారు. కానీ ఇప్పుడు దేవరాజు ఏ1 గా చేరి తర్వాత ఏ2గా సాయి కృష్ణ చేసడంతో ఏ3గా అశోక్ రెడ్డిని అయితే చేర్చేసింది. అసలు ఈ ఎందుకు ఈ మార్పు చేయాల్సిన అవసరం వచ్చిందనేది కూడా పోలీసులు అయితే ఇంకా తెలియాల్సింది. దీనికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు 17 మందికి సంబంధించి కూడా సాక్ష్యాలను అయితే విచారించడం జరిగింది. మొదటిగా కుటుంబ సభ్యుల ముందు దేవరాజ్ రెడ్డికి ఎవరైతే శ్రావణికి సంబంధించి కూడా లవ్ ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీరిద్దరు అశోక్ రెడ్డి కానీ తర్వాత సాయి కృష్ణ మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకోము తర్వాత అని చెప్పి కూడా ఆ రకంగా ఒక రకంగా వేధింపులు గురి చేశారని చెప్పి కూడా పోలీసులు విచారణలో తెలిసినది. దీనికి సంబంధించి కూడా ఆ పోలీసులు ఏదైతే రిమాండ్ తరలించిన వారి నుంచి కూడా చాలా కీలకమైన సాక్ష్యాధారాలు కానీ తర్వాత ఆడియో టేప్స్, వీడియోకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాధన చేసుకున్న తెలిసింది. ఖచ్చితంగా ఏ3గా పేర్కొన్న అశోక్ రెడ్డిని పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ కట్ట పంపిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్.